సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని కట్టశ్రీ సాయిభవాని మెమోరియల్ జిల్లా పరిషత్ బాలకోన్నత పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ప్రముఖ మహిళా వైద్యురాలు డాక్టర్ ప్రమీల ముఖ్య హాజరుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తన అనే భావన వదిలి మనం అనే భావనను పెంపొందించుకోవాలని తెలియజేశారు. అలాగే పాఠశాలకు 40,000 రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన దాతలు రాయల వెంకటేశ్వర్లు, అనురాధ దంపతులు మరియు పాఠశాలకు 6 ఫ్యాన్లు, 1 సింథటిక్ ట్యాంక్ను మహదేవ్ ఎలక్ట్రికల్ సతీష్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు శ్రీమతి శివకుమారి మరియు ఉపాధ్యాయుల బృందం దాతలకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కె రంగారావు ఇంకా పలువురు ప్రముఖులు విద్యార్థులు పాల్గొన్నారు. మరి ఎందుకు జరుపుకోవాలి మేడం అంటే, ఒకప్పుడు మనము మీరు చదివిస్తారు వాళ్ళు ఫలాని త్యాగాలు చేస్తే ఫలాని ఇది చేస్తే అంటే, మన ఎవరికి తెలియదు ఇక్కడ ఉన్నటువంటి ఎవరికి కానీ స్వతంత్ర పూర్వము భారతదేశము ఎలా ఉండేదనేది మన ఎవరికీ తెలియదు. కానీ పుస్తకాల్లో చదువు, పుస్తకాల్లో చదవటానికన్నా కూడా కొంతమంది అంటే చదువు సంఖ్య లేకుండా ఎంత దుర్భర పరిస్థితిని అనుభవించారనేది, ఆ కాలపాళ్ళు బతుకుంటే అంటే మీ విజయదేవులు తాతయ్య లాంటి వాళ్ళు బతికింటే వాళ్ళు చెప్పితే కనుక మీకు అర్థమయ్యేది. ఎందుకంటే నేను వాళ్ళతో కూడా విన్నాను, అందుకని అది దుర్భరం. ఇప్పుడు మీ అందరూ ఏంటంటే చాలామందికి ఇంప్రెషన్ అంటే చదువుకున్న వాళ్ళకు అంటే చదువు రాని వాళ్ళ సంగతి మనకు తెలియదు, చదువుకున్న వాళ్ళందరికీ ఏంటంటే ఒక విధమైనటువంటి ఏమైంది స్వతంత్రం వచ్చి మనకి బాగుకున్నది ఏముంది, స్వతంత్రం రాకముందు ఏముంది అంటే, స్వతంత్రము రాకముందు మనం ఎలా ఉండేది అనేది ఒక్కసారి కనుక పూర్వకాలం చూడండి మేడం అందరిగా. అది కాదు.